ఇంటి పన్నులు వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పట్టణ పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆదిశంకరయ్య డి నారపరెడ్డి మాట్లాడారు. ఆస్తి పన్ను ఆధారంగా ఇంటి పన్నులు నిర్ణయిస్తే ఇప్పుడున్న పన్నులు రెట్టింపవుతాయని చెప్పారు. అసలే కరోనాతో ఉపాధి కోల్పోయిన పట్టణ ప్రజలపై పన్నుల భారం వేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఎం వసంతరావు, జి గంగయ్య, సింగయ్య, రాజాలు పాల్గొన్నారు. ఈరోజున ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల మీద పెను భారాలు వేస్తున్నాయి. ప్రజలు మోయలేని విధంగా ఉన్నాయి ఈరోజు పరిస్థితి. ఎందుకంటే ఈరోజున ఆర్థిక సంక్షోభం పంట వచ్చిన ఏ రోజు కూడా పన్నులు వేయడం జరుగుతుంది. అది మూలంగా మనం పరిశీలించినట్టయితే స్థానిక సమస్యల్ని ఎంత చేరువుగా ప్రజలకు అందించినట్టయితే అది ప్రజల యొక్క సంక్షేమానికి ఉపయోగపడతాయి. కానీ ఈరోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సమస్యల యొక్క అధికారాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాళ్ళ చేతిలో గుప్పెట్లు పెట్టుకొని ప్రజల మీద అనేక పెనుభారాలు మోపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ 196, 197, 198 జీవోలు ఆ జీవోల ప్రకారము చెత్త పైన అలాగే డ్రైనేజ్ పైన అలాగే నీటి కుళాయిల పైన ప్రజలు వాడే నీటి కుళాయిల పైన అలాగే ఆస్తి పన్నును ఆస్తి ఆధారంగా నిర్ణయించే పన్నుని కొత్తగా ప్రవేశపెట్టింది. అంతకుముందు రెంటల్ సిస్టంలో పన్ను పెంచేవాళ్ళు, ఇప్పుడు ఆస్తి రూపేణ పన్ను పెంచుతారు. అయితే ఈ ఆస్తి రూపేణ పన్ను పెంచితే 0.5 to 1 వరకు పెంచుతామన్నారు. సపోజు ఒక స్థల వాల్యూ 10 లక్షలు అయితే ఆ స్థలం మీద అలాగే ఇంటి పన్ను రెండు రకాల పన్నులు పడి ప్రజలకి ఎంతో భారం అవుతుంది.